నిన్న ఒక అత్యంత నాటకీయమైన సన్నివేశం, ఆఫ్ కోర్స్ న్యాచురల్గా చాలామంది ఇటువంటి హింసని డెఫినెట్గా ఖండిస్తారు. ప్రధానమంత్రి గారు ఖండించారు, ఆయన ఆయుర ఆరోగ్యాలతో చిరకాలం ఉండాలని చెప్పి ఆయన భగవంతుని ప్రార్థించినట్టుగా సాక్షిలో చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని. నేను ఖండిస్తున్నా ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను కూడా ఖండిస్తున్నా. కానీ నా ఖండనలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, డౌట్ అనుమానాలు. ఆ డౌట్ అనుమానాలని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున నీరాజనాలతో సాగుతున్న నీరాజనాలతో, కానీ నేను నీరాజనాలతో అని చెప్పి విడదీసి పలికా, అర్థమైందా? నీరా అంటే సారా. నీరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక సీఎం జగన్పై హత్యాయత్నం చేశారండి. ఇదండి ఫోటో, ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇది ఫోటో. ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, నో డౌట్. ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు, ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది, మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు. లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు. అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడు ఆయన, తర్వాత చూసాం వేరే ఛానల్లో ఎవరు తీసిన దాంట్లో. ఇక్కడ ఒక చిన్న గీటు, రక్తం ఏమి కారిపోలా, గీటెడింది. మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి. సరే, కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం. ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా? బాబు చూడు నాయన, వర్మ చూడు, ఈ గీటికి ఎవడన్నా కుట్లేస్తారా? జనలు వేయరు. సరే, కనుకి తగలలేదు, కరతికి తగలలేదు. గురు చూసి ఆడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన చిన్న గీరు గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే, ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కనుమూశాడు. మూసాడా? కనుమూశాడు కదా దెబ్బ తగిలినప్పుడు. అదే సాక్షులు ఇంకో ఫోటో వెళ్ళాం. ఇక్కడ కన్ను నార్మల్, అంత మైల చుట్టూ ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా, మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకుందాం. ఇక్కడ కన్ను బాగానే ఉంది, చక్కగా పూర్తి తెరిచాడు, అలా సింబాలిక్గా ఇంతకుముందు ఫోటోలో మూసాడు. ఇక్కడ అంతగా కమల్లా, తర్వాత ఇంకో గంట అయింది, గంట గంటన్నర రెండు గంటలు అయింది అనుకుందాం. ఆల్ నార్మల్, హాస్పిటల్లో చక్క చక్క నడిచి వచ్చేస్తున్నాడు బ్రహ్మాండంగా. ఇది పక్కన పెడితే ఆయన హత్యా ప్రయత్నం జరిగింది, ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించాడు. కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు అక్కడ ఒకసారి, ఇక్కడ ఏదో చిన్న కాయలాగా ఉంటే ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది. ఈస్ అన్ ఎక్సలెంట్ డాక్టర్. ఇక్కడ ఒక డాక్టర్ గారు, బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు, ఆయనకి ఓ ప్యాచ్ చేశారట. అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట. ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే, నేను 2020 డిసెంబర్లో
ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు. అప్పుడు నేను నాకు మత్తు ఇచ్చే ముందు చూసా, నలుగురు ఐదుగురు ఉన్నారు, ఒక మెయిన్ డాక్టర్ గారు, ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు. తర్వాత నేను మత్తులో గెలిపా. ఈయనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక కుట్లు, నిజంగా కుట్లు పండియో లేదో ప్లాస్టిక్ సర్జన్ తోటి కుట్లు వేయించారన్నారు. ఎందుకంటే తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా, అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లు వేశారని చెప్పారు. ఆ ఫోటోలో నర్సులు, అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక 18 మంది నేను లెక్క పెట్టగలిగా. అంటే గ్రూప్ ఫోటో దిగారు 18 మంది డాక్టర్లు అవసరం. ఓపెన్ హార్ట్ సర్జరీకే నాకు 5 6 ఆ గదిలో ఉంటాయి. ఎనస్థియాలజిస్ట్ ఉండాలి, సర్జన్ ఉండాలి, అసిస్టెంట్ సర్జన్, అందరూ కలిపినా కూడా 6. బట్ ఇక్కడ 18 నుంచి 20 మంది మరి కుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ చిక్కటి చిరునవ్వుతో 18 మందితో చికిత్స అనంతరం ఆయన ఫోటో దిగాడు. సో దీన్ని బట్టి అసలు ఇమ్మీడియట్గా ఘటన జరిగిన వెంటనే 5 నిమిషాల్లో పంగల్ కర్ర వాడారని, అంటే క్యాట్ బాల్ అంటారు కదా, ఆ పంగల్ కర్ర వాడినట్టుగా ఒక అభిప్రాయం వెలుబుచ్చారు. అంటే ఎక్కడో ఒక పంగల్ కర్ర బహుశా ఇల్లు ఒరిజినల్ డ్రామా ప్రకారం, ఒరిజినల్ డ్రామా ప్రకారం ఓ పంగల్ కర్ర అక్కడెక్కడో వదిలేసి ఆనవాళ్ళుగా, అంటే ఆ కంగారులో వాడు పంగల్ కర్రతో కొట్టి పారిపోయినట్టుగా ఓ పంగల్ కర్ర అక్కడ పెట్టుంటారేమో. ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం ముందుగా పంగల కర్ర అని చెప్పి 3 నిమిషాల్లోనే మాట్లాడేశారు. కానీ ఇప్పుడు దాకా పంగల కర్ర ఏమీ అక్కడ దొరకలా, తర్వాత దొరికినట్టు చూపెడతారేమో. ఇదైతే మటుకు 2019లో కోడి కత్తి, అది ఇప్పుడు డ్రామా అని మనకు తెలిసిపోయింది. ఎందుకంటే అసలు ఈ క్యాండిడేట్ కేసు పెట్టినట్టు కోర్టుకి వెళ్ళరా అడి అని చెప్పేస్తున్నాడు. అసలు ఇదంతా నేను ఇతని అభిమాని, అసలు నేను పొడిచింది లేదు చచ్చింది లేదు చెప్తున్నాడు. ఇతను కోర్టుకి వెళ్ళలేదు. బాబాయ్ని లేపేశారు. ఒక పక్క షర్మిల చాలా స్పష్టంగా చెప్తోంది, డాక్టర్ సునీత కూడా స్పష్టంగా చెప్తోంది. ఆ హత్య గురించి కడపలో మొదలైన ప్రబంధనం మళ్ళీ రాష్ట్రం అంతా ఆ హత్యా పవనాలు తాకుతున్నాయి. సో ఒక పక్క ఆ హత్యా పవనాలు ఆపటానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పి బహుశా ఈయన మీద హత్యా ప్రయత్నం ఏమన్నా సరదాగా చిలిపిగా చేయించుకున్నారా అనే అనుమానాలు వస్తాయి. ఎందుకంటే మనందరం సినిమాలు చూసేవాళ్ళం, అతడు సినిమా గుర్తుండి ఉంటుందిగా అతడు, కాకపోతే అక్కడ అషిండే గారు నిజంగా ఎవడో వేసేస్తాడు. ఇది జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. నిజంగా హత్యా ప్రయత్నం అని చెప్పి అనాలంటే కనీస జ్ఞానం ఉండాలి కదా. అంత హత్య చేసేయాలి, పంగల కర్రతో హత్య చేసేయాలి అనుకున్నాడు తుపాకీ వాళ్ళేడా? ఏ ఓ తుపాకీ దొరకదా? ఎందుకు దొరకదు? ఎవరు హత్య చేస్తారండి? ఎందుకు హత్య చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? రేపో మాపో పోయేవాడు ఆయన, పోయేవాడు అంటే ఎలక్షన్లో ఓడిపోయేవాడు అని చెప్పేసి